తెలంగాణలోని చిన్న సన్నకారు రైతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శుభవార్త అయితే అందించడం జరిగింది. అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో 5,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్కు రైతు బంధు కింద అందించే పెట్టుబడి సాయాన్ని గతంలో కంటే ముందే రైతులకు అందించాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. రాష్ట్రంలో పంట సీజన్లను ముందుకు జరపాలని నిర్ణయించి కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం దీనికి అనుగుణంగా అన్నదాతలను సన్నద్ధం చేసేందుకు వీలుగా రైతు బంధును కూడా ముందుగానే విడుదల చేసే అంశంపై దృష్టి అయితే సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. రైతు బంధు పథకం కింద వానాకాలం యాసంగి సీజన్లకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఏటా మొత్తం 10,000 సాయాన్ని అయితే 63 లక్షల మందికి అయితే అందజేస్తుంది. ఏటా వానాకాలం సీజన్కు జూన్ మాసాంతంలో నిధులను అయితే విడుదల చేస్తుంది. తాజాగా రాష్ట్రంలో అకాల వర్షాలు వడగళ్లతో పంట నష్టాలు సంభవించిన నేపథ్యంలో మున్ముందు ఈ సమస్య రాకుండా నివారించేందుకు పంట సీజన్లను ముందుకు జరపాలని సీఎం కేసీఆర్ గారు అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు సీజన్ ఏర్పాట్ల కోసం సన్నద్ధం అయ్యేలా వారికి రైతు బంధు సాయాన్ని ముందే ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. సీఎం 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అలా నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ జూన్ 2వ వారం 3వ వారంలో ఈ రైతు బంధు అమౌంట్ ఏదైతే ఉందో రైతుల ఖాతాల్లో అంటే అర్హులైన రైతు యొక్క ప్రతి ఒక్క ఖాతాలో ఈ రైతు బంధు అమౌంట్ని అయితే జమ చేస్తామని అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా సీజన్ను ముందుకు జరుపుతూ ఈ రైతు బంధు అమౌంట్ని అయితే ఈ జూన్లోనే క్రెడిట్ చేయనున్నారు.